యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఈరోజు. తారక్కి శుభాకాంక్షలు అందజేస్తూ ఎన్నో అద్భుతమైన విషయాల్ని షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు తారక్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో సెలబ్రేషన్స్కి ఇది టైం కాదని, అసలు బర్త్డే జరపొద్దని ఎన్టీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. అందుకే తారక్ చెప్పిన దాని ప్రకారం ఈరోజు ఎవరూ సెలబ్రేషన్స్కి దగ్గరగా లేకుండా కేవలం ఇతరులకు సహాయం చేయాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతోనే ఆయన నిలబడ్డారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు తన 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎందరో ఆయనకి శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నారు. తన కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా తారక్ని విషస్తో మరి ఎంతో రకంగా, ఎన్నో రకాలుగా అద్భుతమైన తమ డెడికేషన్స్ని అందిస్తున్నారు. బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే సినిమా షూటింగ్ సమయంలో ఫస్ట్ టైం తాతని కలిశాడు తారక్. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన తాతని పోలిన పోలికలే కాదు, సినిమాల్లో కూడా అలాంటి అద్భుతమైనటువంటి పేరుని తీసుకొచ్చారు. ఇక టాలీవుడ్లోనే కాదు, ఎన్టీఆర్ సినిమాలు జపాన్లో కూడా మంచి పాపులారిటీ ఉందన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మన మంచి సింగర్ అన్న విషయం తెలిసిందే. ఎన్నో సినిమాల్లో ఆయన పాటలు పాడారు. ఇక ఆయనకి శుభాకాంక్షలు అందించారు తన కుటుంబ సభ్యులు. తారక రత్న, నా తమ్ముడు అద్భుతమైనటువంటి పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈరోజు ఆయనకి మరచిపోలేని ఒక అద్భుతమైన రోజు. ఈరోజు మా అందరికీ పండుగ రోజు. తాతకు తగ్గ మనవుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న నా తమ్ముడు చూస్తుంటే ఎప్పుడు గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే తారక్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరి ఈ ఇండస్ట్రీని శాసించే స్థాయికి నువ్వు ఎదగాలని కోరుకుంటున్నానంటూ తారక రత్న శుభాకాంక్షలు అంది.